हाय अंडी, वेलकम टू माय सिंपली फैशन। ई रोज वीडियो वच्चेसी न्यू ईयर केक। हैप्पी न्यू ईयर अंडी అందరికీ కూడా। ఈ కేక్ నేనే చేశాను, దీన్ని ఎలా చేయాలో కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను। చూడండి మొత్తం కూడా డార్క్ ఫారెస్ట్ చాక్లెట్ కేక్, కూల్ కేక్ అండి ఇది। సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే। ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో అయితే చూసేద్దాం। మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్। ఇప్పుడు ఫస్ట్ వచ్చి దీనికోసం 100 గ్రామ్స్ బటర్ తీసుకోవాలి। బటర్ తీసుకొని అండ్ షుగర్ వచ్చి 200 గ్రామ్స్ అండి। ఇక్కడ నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి నేను షుగర్ డైరెక్ట్ గా వేసేస్తున్నాను। బీటర్ లేకపోతే మీరు దాన్ని షుగర్ ని మిక్సీలో వేసుకొని షుగర్ పౌడర్ చేసుకోండి। అప్పుడు దాన్ని బాగా మిక్స్ చేయండి, అంటే స్పూన్ తో గాని విస్కర్ తో గాని బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది। ఇప్పుడు ఈ షుగర్ అండ్ బటర్ బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి। ఇదొచ్చి క్రీమ్ కలర్ లోకి వచ్చేలాగా బీట్ చేసుకోవాలండి, అంటే షుగర్ అంతా కరిగేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలి। అండ్ ఈ బీటర్ కూడా కొత్తదే కదా, ఫస్ట్ టైం అయితే నేను బీటర్ తో ట్రై చేస్తున్నాను। అండ్ ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం 3 ఎగ్స్ ని వేసుకోవాలి। చూడండి ఒక్కొక్క ఎగ్ వేసుకుంటూ చిన్నగా బీట్ చేసుకోవాలి, కొంచెం క్రీమీగా వచ్చేలాగా। ఇలా బీట్ చేసుకుంటే మనకి చాలా క్రీమీగా వస్తుంది టెక్చర్ అనేది। ఇది ఎంత క్రీమీగా వస్తే కేక్ మనకి అంత ఫఫీగా బాగా వస్తుందండి। సో అందుకని ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు। చూడండి ఎగ్ ని బాగా బీట్ చేసుకుంటున్నాను క్రీమీగా వచ్చేలాగా। అండ్ ఇంకొక ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం। ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి కదా, మీరు కావాలంటే ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు। నేనైతే రెండింటిని కలిపి ఇప్పుడు వేసేస్తున్నాను। వేసేసి దీన్ని బాగా బీట్ చేసుకుంటున్నాను। ఈ టెక్చర్ అనేది మనకి బాగా క్రీమీగా రావాలి। చూడండి ఇది ఎంత క్రీమీగా వస్తే కేక్ అంత బాగా వస్తుంది అన్నమాట। ఇది వచ్చి క్రీమ్ బేస్. నెక్స్ట్ ఇప్పుడు మనం డార్క్ చాక్లెట్ ఉంది కదా, దీన్ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలండి। దాన్ని పక్కన పెట్టేసేయండి క్రీమీగా వచ్చిన టెక్స్చర్ని। నెక్స్ట్ దీన్ని డబుల్ బాయిలింగ్ చేసి దీన్ని కరిగించుకోవాలి ఈ చాక్లెట్ని। డార్క్ చాక్లెట్ అంతకుముందు వీడియోలో నేను చూపించాను కదండి తెచ్చుకున్నానని చెప్పి, అదనమాట ఇది స్వీటీగా ఉండదు, ఇది డార్క్ చాక్లెట్ అండి, డార్క్ చాక్లెట్ కాంపౌండ్. ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసి కలిపేసుకోవాలి। ఏ డైరీ మిల్క్కో లేకపోతే ఏదో కాదు, జస్ట్ ఇది డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అన్నమాట। ఇది వచ్చి ఎంతైనా తీసుకోవచ్చు, ఇది కంపల్సరీ వేయాలని లేదు, వేయకపోయినా ఏం కాదు। దీన్ని వేసి బాగా కలిపేసుకోవాలండి దీన్ని। ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకి కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మైదా వేసుకోవాలి. మైదా వచ్చి 150 గ్రామ్స్ అన్నమాట. ఈ కప్పులో మనం షుగర్ తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే క్వాంటిటీలో మనం పౌడర్స్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు కోకో పౌడర్ 50 గ్రామ్స్ అన్నమాట. కోకో పౌడర్ అలాగే మైదా వచ్చి మనం చక్కెర ఎంత తీసుకున్నామో అంత ఉండాలన్నమాట రెండు కలిపి. నెక్స్ట్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా, వీటన్నిటిని కూడా వేసి బాగా జల్లించేసేసుకోవాలి. ఇది కంపల్సరీ అండి, ఇలా జల్లించుకుంటేనే కేక్ అనేది మనకి బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని నిదానంగా 1 డైరెక్షన్లోనే కలుపుకోవాలండి, ఇంకొక డైరెక్షన్కి మారకూడదు. చూడండి ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, ఒకే డైరెక్షన్ లేదంటే దీన్ని నేను ఇప్పుడు నేను కలిపేదాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారంట. ఈ విధంగా కలుపుకోవాలి, ఇలా తీసి ఇలా హాఫ్ కిలో తీసేసుకోవాలి. చిన్నగా నిదానంగా మొత్తం అంటే పిండంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ అంటే మనకి పొడి పిండి అనేది లేకుండా మొత్తం ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి ఈ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది, కేక్ టెక్స్చర్ అయితే. ఇప్పుడు మనం కేక్ ట్రేకి కొంచెం బటర్ వేసుకొని తర్వాత మైదా వేసి చుట్టూ కూడా ఒకసారి వేసుకోవాలి. మైదా వేసి వేసుకోవాలండి. నెక్స్ట్ ఈ కేక్ మిక్చర్ ఉంది కదా, ఇదంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి చాక్లెట్ కేక్. ఇది వచ్చి మనకి చాక్లెట్ కేక్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే ఇప్పుడు దీన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి, అంటే ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా, సో అందుకని. ఇప్పుడు దీన్ని 180 డిగ్రీస్ మీద 25 మినిట్స్ బేక్ చేసుకోవాలండి, అది బేక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం విప్పింగ్ క్రీమ్ కోసం, ఇదైతే విప్డ్ క్రీమ్ అంటారు, దీన్ని తెచ్చుకొని దీన్ని ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఓవెన్ లేకపోతే ఓవెన్లోనే చేయాల్సిన అవసరం ఏం లేదండి, కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్లో కొంచెం కింద సాల్ట్ వేసి దాని మీద బేస్ ఏదైనా పెట్టి స్టాండ్ లాంటిది దాని మీద మనం కేక్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది పెట్టి దాని మీద మూత పెట్టి ఒక 25-30 మినిట్స్ బేక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓవెన్ అనేది కంపల్సరీ కాదు, మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విప్పింగ్ క్రీమ్ని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇది ఎంత గట్టిగా వస్తే అంత బాగుంటుంది అన్నమాట, ఇది బాగా గట్టిగా వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి.
చూడండి ఎంత గట్టిగా రావాలి విప్పింగ్ క్రీమ్ అనేది చూసారా ఎంత గట్టిగా వచ్చిందో ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి నెక్స్ట్ కేక్ అయితే మనకి బేక్ అయిపోయింది నెక్స్ట్ దీన్ని ఇలా తీసుకొని నేను ఇక్కడ 2 పీసెస్ కింద దీన్ని కట్ చేస్తున్నాను మీరు కావాలంటే 3 పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి ఓకే ఇది 2 పీసెస్ వచ్చేలాగా అనిపిస్తుంది అంటే వెడల్పుగా ఉంది కాబట్టి కొంచెం ఇది 2 పీసెస్ వచ్చింది కొంచెం పొడుగ్గా ఉండేదైతే ఇంకొంచెం లావుగా వచ్చేదన్నమాట అప్పుడు 3 పీసెస్ వచ్చేది ఇలా 2 పీసెస్ ని కట్ చేసుకొని నెక్స్ట్ ఐసింగ్ ఉంది కదండి మన విప్పింగ్ క్రీమ్ ఉంది కదా దాన్ని ఈ ప్లేట్ కింద కొంచెం వేసుకోవాలి ఎందుకంటే అప్పుడు ఇది మనకి కదలకుండా ఉంటుంది కేక్ ఇప్పుడు 1 కేక్ ని తీసుకొని నెక్స్ట్ షుగర్ వాటర్ ని అప్లై చేయాలండి ఈ షుగర్ వాటర్ అనేది ఒక కప్పు షుగర్ తీసుకొని కప్పు కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకుంటే సారీ షుగర్ కరిగేంత వరకు కొంచెం నీళ్లు పోసి షుగర్ కరిగేంత వరకు స్టవ్ మీద పెడితే చాలు పాకం ఇకమేమీ రావాల్సిన అవసరం లేదు దాంట్లో ఒక చిన్న చెక్క ముక్క వేసుకోండి అంతే షుగర్ వాటర్ ప్రిపేర్ అయిపోతుంది దాన్ని కేక్ అంతా కూడా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా దీన్ని వేసుకొని షుగర్ వాటర్ అప్లై చేసిన తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్ వేసుకొని బాగా వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి బాగా ఎక్కువ వేసుకోవాలండి ఈ లేయర్ అనేది మనకి కేక్ ఎంత మందంగా ఉందో ఈ విప్పింగ్ క్రీమ్ కూడా అంత మందంగా వేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువగానే వేస్తున్నాను బట్ ఎక్కువగానే వేసుకోవాలి కూల్ కేక్ కాబట్టి మొత్తం కూడా సమానంగా వేసేసుకోవాలండి ఎక్కువగా ఇలా చుట్టూ కూడా క్రీమ్ వేసుకొని బాగా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొక లేయర్ ఉంటుంది కదా దాన్ని కూడా దీని మీద ప్లేస్ చేసుకోవాలి నిదానంగా ప్లేస్ చేసుకోవాలి మళ్ళీ షుగర్ వాటర్ ఉంది కదా షుగర్ సిరప్ అంతా కూడా మొత్తం అప్లై చేసేసుకోవాలి కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి అంటే తక్కువ అయితే కొంచెం డ్రైగా ఉంటుంది ఎక్కువగా వేసుకుంటే మాయిశ్చర్ బాగుంటుంది అన్నమాట కూల్ కేక్కి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఐసింగ్ చేసుకోవాలండి అంటే విప్పింగ్ క్రీమ్ ఉంది కదా అదంతా కూడా అప్లై చేసేసుకోవాలి